హర్మకొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో గ్రూప్స్ పోటీలకు గిరిజన బాలబాలికలకు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు. ఈ శిబిరం గిరిజన ఆశ్రమ పాఠశాల జూలై వాడలో బాలురు హనుపత్తి ట్రైబల్ హై స్కూల్ బాలికలు దాదాపు 250 మంది పైగా బాలబాలికలకు ఉచిత శిక్షణ, ఉచిత భోజనము, ఉచిత వసతి కల్పించారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో మంచి ఉన్నత స్థాయిని చేరుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డిడి ప్రేమలత, ప్రిన్సిపల్ కేదారి శ్రీరాములు, కన్వీనర్ రతన్ సింగ్ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. నేను వరంగల్ జిల్లా తుగ్గొండి మండలంలోని ఒక గిరిజన ప్రాంతం నుండి వచ్చిన గ్రాడ్యుయేట్ని. నేను ఆల్మోస్ట్ అన్న ఎడ్యుకేషన్ మొత్తం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూళ్ళలో కాలేజీలలోనే చదువుకున్నాను. అదేవిధంగా నాకు ఒక సువర్ణ అవకాశం అందింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం కండక్ట్ చేస్తున్న ఈ ఉచిత కోచింగ్ అనేది మాకెంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశించిన విధంగానే మేము కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం పథకం అనేది మమ్మల్ని ఎగ్జామ్ ద్వారా పాత వరంగల్ జిల్లాలో చదువుకున్న డిగ్రీ మరియు పీజీ స్టూడెంట్లను తీసుకోవడం జరిగింది. అందులో మాకు మెరిట్ లిస్ట్ ద్వారా తీసుకోవడం వల్ల మా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ని మాకు మొత్తం ఈ ప్రభుత్వం అందించే ప్రోగ్రామ్ని మాకు ఐటీడీఏ ఏటు నాగారం వాళ్ళు మాకు అందియడం అనేది జరుగుతుంది. ఈ సువర్ణ అవకాశం కల్పిస్తున్న టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి, మంత్రివర్యులకి, కన్సర్న్డ్ గిరిజన మంత్రివర్యులైన సత్యవతి రాథోడ్ మేడం గారికి, అలానే ఇక్కడున్న వరంగల్ జిల్లా యొక్క గిరిజన శాఖ చైర్మన్ వారికి అందరికీ మేము రుణపడి ఉంటాము. మేము ఒక మంచి అవకాశం కల్పించినందుకు, మాకు ఉద్యోగం వచ్చే ఒక దారిని చూపించినందుకు, గ్రూప్ 1ని సాధించాలనే ఒక ధైర్యాన్ని, మనోభావాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్ళింది. ఇలాంటి ప్రోగ్రాం వల్ల నిజంగా చదువుకోలేక వెనకపాటులో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధమైన ఆలోచన ప్రభుత్వానికి రావడం నిజంగా మా జీవితం యొక్క గమ్యస్థానానికి దగ్గరగా చేసేలాగుంది. కాబట్టి మేము నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇది మా తర్వాత వారికి కూడా ఇదే అవకాశాన్ని అందిస్తే వాళ్ళు కూడా ముందుకు రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజంగా ఆర్థికంగా ఎంతగానో మేము క్షోభను అనుభవిస్తున్నాము. ఆ క్షోభ నుండి బయటపడే విధంగా ఈ ప్రోగ్రాం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మాకు అకామిడేషన్ కానీ, లైక్ మాకు ఫుడ్ విషయంలో కానీ, మా క్లాసెస్ చెప్పే విధానంలో కానీ చాలా బాగా చెప్తున్నారు మాకు. మేము ప్రైవేట్లో చదువుకోకపోయినా, కోచింగ్కి వెళ్ళలేకపోయినా ఆ బాధ మాకు లేకుండా ప్రభుత్వం ఈరోజు తుడిచేసిందని మేము చాలా గర్వంగా చెప్పుకోగలిగే స్థితికి ఎదిగాము ఈరోజు. కానీ ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మాకు ఇచ్చిన ఈ కొద్ది సమయానికి మేము గ్రూప్ 1ని అందిపుచ్చుకునే అవకాశాన్ని కొంచెం సన్నగిలుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి దీన్ని ఇంకా కొంచెం పొడిగిస్తే మేము ఆ